సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బండారం బయటపడుతుందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక ఓటు ఉండదు ఒకరికి ఒక ఓటే ఉంటుందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించి అంతర్గత సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కాకాణి జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దాని విషయం బయటపడుతుంది సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఉండవు కదా నువ్వు మొదటి ప్రయారిటీతో గెలవలేదు కదా రెండో ప్రియారిటీ మూడో ప్రియారిటీ రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యతతో గెలిచావు రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ ఉండవు కదా సార్వత్రిక ఎన్నికలు ఉన్నది ఒకరికి ఒక ఓటే ఆ ఓట్లను విజయం సాధించలేకపోయినటువంటిది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది కాబట్టి ఏమీ దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు నేను మరలా మరలా ధీమా వ్యక్తం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం ఎక్కడన్నా ఒకటి రెండు పొరపాట్లు జరిగి ఉంటే వాటికి సంబంధించి అంతర్గత సమావేశాల్లో వాటి గురించి విశ్లేషించుకుని ఏం చేయాలనేటువంటి దాని మీద జరుగుతుంది